సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెల్న్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించి మనకి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో అనే వీడియో లాస్ట్ వీడియోలో నేను చెప్పడం అయితే కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చెక్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, చెక్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అయితే కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటి అనేది సో ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మనకి ఏదే విధంగా మీరు పీజీ సెట్కి ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేశారు, సో సేమ్ మళ్ళీ ఆ విధంగానే మన కౌన్సిలింగ్ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని సో ఒక అప్లికేషన్ ఫామ్ టైప్లో మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. అట్ ద సేమ్ టైం మనకి డాక్యుమెంట్స్ అయితే కూడా అక్కడే అప్లోడ్ చేయమని ఆప్షన్స్ అయితే కూడా అప్డేట్ చేసి ఉంటాయి. సో అక్కడ మనం డాక్యుమెంట్స్ అయితే కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం అక్కడ అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత మనకి ఫీ పేమెంట్ తీసుకెళ్తుంది. దాని తర్వాత మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే కూడా మోస్ట్లీ ఆన్లైన్లో అయితే జరుగుతుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆఫ్లైన్లో అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్ అండ్ ఏ విధంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, వాటికి సంబంధించిన డేటింగ్ అండ్ టైమింగ్స్ అయితే కూడా వాళ్ళు అయితే ఫర్దర్గా అప్డేట్ అనేది అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎవరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, ఇన్ కేసు ఆ డాక్యుమెంట్స్ ఏమైనా రిజెక్ట్ అయినా లేకపోతే మీరు ఏమైనా ఇన్కరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటే సో మళ్ళీ మనకి రీఅప్లోడ్ ఆప్షన్ అనేది అయితే అప్డేట్ చేస్తారు. అండ్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటే సో మనకి ఇంకా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫోర్త్ స్టెప్ చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి. సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మనం అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం వెబ్సైట్ నుండి. దాని తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మనకి కాలేజ్ రిపోర్టింగ్ అయితే జరుగుతుంది. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్ రిపోర్టింగ్ మళ్ళీ మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇవంతా కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ పీజీ సెట్ 2021కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనే వీడియో అయితే కూడా సో నేను ఎవరైతే మనకి హెల్ప్ లైన్ సెంటర్కి ఒకసారి కాల్ చేశానో సో ఆ వీడియో కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ డౌట్స్ అని అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.